डियर व्यूवर्स, अगर आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया तो प्लीज़ शेयर और सब्सक्राइब कीजिए ताकि हमारे चैनल के माध्यम से आपको नए नए इन्फॉर्मेशन और जानकारी मिलती रहे। कोई और चैनल नहीं है, आपका अपना चैनल न्यूज़ टीवी 99 से। आज हम आपको एक ऐसे गैंग के बारे में बता रहे हैं जो कि इंटर स्टेट का कारोबार करते थे। आज DCP नॉर्थ जोन हैदराबाद सिटी पुलिस ऑफ नॉर्थ जोन ने महान काली पुलिस स्टेशन में एक ऐसे गैंग को पकड़ा है जो इंटर स्टेट का कारोबार करती थी। इस गैंग के 6 मेंबर्स थे, इसमें से 3 मेंबर्स पुलिस की हिरासत से फरार है और 3 मेंबर्स पुलिस की हिरासत में हैं। इनके नाम ये हैं: मोहम्मद उस्मान, उमर 24 साल, यह यूसुफगढ़ का रहने वाला है; मोहम्मद बिलाल, उमर 19 साल, ये यूपी बिहार का रहने वाला है; मेंबर है जिसका नाम है जेविंदो, ये अपना कारोबार सिकंदराबाद रेलवे स्टेशन के पार्किंग एरिया में अंजाम दे रहे थे। बड़ी ही चालाकी के साथ ये अपना काम को अंजाम दे रहे थे। ये लोग अपने फॉरेन करेंसी के बंडल्स को न्यूज़पेपर के बीचों बीच या कपड़े के बीच में रख कर ये अपने काम को पूरा करते थे। आखिरकार ये चालाक और शातिर मुजरिम अब पुलिस की हिरासत में हैं। इस केस को बाखूबी अंजाम दे रहे थे डिप्टी कमिश्नर ऑफ पुलिस श्रीमती बी सुमिति IPS हैदराबाद सिटी पुलिस ऑफ नॉर्थ जोन की पूरी टीम। ऐसे ही खास खबरों के लिए बने रहिए, कोई और चैनल नहीं, सिर्फ और सिर्फ न्यूज़ टीवी 99 से। सिटिजन्स के अंदर की तेलसिन विषय में मनम इलेक्ट्रॉनिक पेटी केसेस 2016 अक्टोबर लो मोदी पेटिन तर्वात लॉन्ड ऑर्डर लो मनम जनरल गा ड्रंकन प्लेसेस एवैते उन्नायो ओपन ड्रिंकिंग प्लेसेस लो जनरल गा सर्वसाधारणंगा ऑफेंसेस क्राइम जरुगुतुंदन्न उद्देशंतो मनम अक्कड पेटी केसेस पेट्टडं जरुगुतुंदि। ఎందుకంటే ఒకసారి తాగిన తర్వాత వాళ్లకు హోష్ ఉండకపోవడం, క్రైమ్స్ జరగడము అన్నది సర్వసాధారణం. అయితే ఇదే కోవకు చెందిన ఇద్దరు అఫెండర్స్ మొహమ్మద్ అంజాద్ ఖాన్, మొహమ్మద్ అక్రమ్ ఇద్దరు కూడా సైబరాబాద్కి చెందిన వాళ్ళు. ఒక అతను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి చెందినవాడు. అయితే ఈ మొహమ్మద్ అంజాద్ ఖాన్కి ముందు ప్రీవియస్ హిస్టరీ ఉన్నది. ఇట్లా తాగి ఓపెన్గా తాగిన ప్లేసెస్లో హోష్ లేకుండా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లాక్కోవడము, డబ్బు లాక్కోవడము, తర్వాత వాళ్ళ బండ్లలోని బ్యాటరీస్ తీసుకోవడం, ఈ రకంగా ఈరోజు మొత్తము ఆల్మోస్ట్ 17 సెల్ ఫోన్స్ కార్ఖానా పోలీస్ స్టేషన్ నార్త్ జోన్ లిమిట్స్లో ఇన్స్పెక్టర్ జానయ్య, తర్వాత డిఐ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఇవాళ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 10 ఫోర్ వీలర్ బ్యాటరీస్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తము 112,000 పైచిల్కు వర్త్ ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేశారు. అయితే దీనిలో ఇంత పనిగా మా మనవి ఏమిటంటే, ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మేము ఏదైతే కాన్సన్ట్రేట్ చేసి ఎలక్ట్రానిక్ పెట్టి కేసెస్ పెడుతున్నా కూడా చిన్న చిన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు తాగిన మైకంలో వాళ్ళ ఫోన్లు పోగొట్టుకోవడము, తర్వాత బాగా తాగి బార్ల ముందు వాళ్ళ వెహికల్స్లో బ్యాటరీస్ పోగొట్టుకోవడం, మళ్ళీ వచ్చి చెప్పలేకపోవడం పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మంచిగా ఉండదు కాబట్టి వాళ్ళు ఎత్తుకొని పోయినారన్నది వాళ్లకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఉద్దేశంలో మా అందరి విన్నపం ఏమంటే, దయచేసి ఓపెన్ బూజింగ్ చేయొద్దండి. ఒకవేళ చేయాలనుకుంటే ఇండ్లకి వెళ్ళి చేయండి. ఒక ప్రమాదాలే కాదు, క్రైమ్కి కూడా గురవుతారు. అయితే ఈ గోవకు చెందిన వీళ్ళిద్దరు మొహమ్మద్ అంజాద్ ఖాన్కి మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి పీడియాక్ పెట్టడం జరుగుతుంది. ఇతనిపైన ఆల్రెడీ వెహికల్ ఆఫెన్సెస్, తర్వాత బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, బాలానగర్ లిమిట్స్లో కేసెస్ ఉన్నాయి. సో ఈసారి ఇప్పుడు పెట్టిన 4 కేసెస్ సంబంధించి పీడియాక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వీ విల్ గ్యాదర్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ గో ఫర్ పీడి ఆన్ దెమ్.